నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ అన్నా, మన రైతన్నలు అన్నా, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎంత చిన్న చూపో మరోసారి బయటపడింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై దగా చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ధర్నాలు, చావుడప్పు వంటి నిరసనల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ధాన్యపు కొనుగోలుపై తేల్చుకుని రమ్మని ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపారు. ఈ మేరకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎంపీలతో కూడిన బృందం శనివారమే ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తోంది. అయితే రెండు రోజులైనా కేంద్రం తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ దక్కలేదు. దీంతో సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తాము రాజకీయాల కోసం ఢిల్లీకి రాలేదని, రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చామని అన్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నా కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వెంటనే కేంద్రం మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణలోని 12,600 పైచిలకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వానాకాలం వరి ధాన్యం టార్గెట్ పెంచాలనే దానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనే దానికి తేడా తెలియదు. ఆయనకు అవగాహన లేక పొరపాటు పడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6,952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతించిన మేరకు 60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ నేటితో పూర్తి కాబోతోందని చెప్పారు. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన సుమారు 15,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అందుకే ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచమని కేంద్రాన్ని ఇప్పటికే కోరినట్లు తెలిపారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో లేదో స్పష్టం చేయాలని, దీనిపై నోటి మాట కాకుండా రాతపూర్వక హామీ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కోసం రాజీ పడే సమస్య లేదని, కేంద్రం ఎన్ని రోజులు వెయిట్ చేస్తుందో చూసుకుంటామని, తాడోపేడో తేల్చుకునే వరకు తగ్గేదే లే అని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. మొత్తంగా రెండు రోజులుగా ఢిల్లీలో ట్రై చేస్తున్న తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే తెలంగాణ అన్న, మన రైతులన్న భారతీయ జూటా పార్టీకి ఎంత చిన్నచూపో అర్థమవుతోంది.